నిరుద్యోగులకి శాపంలా ఏపీపీఎస్సీ అంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు పరీక్షించే సత్తాలేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన వైను మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన అభ్యర్థుల ఆక్రమణ అయినా పట్టించుకుని కమిషన్ అడుగడుగునా బాధ్యత రహిత్యం హైకోర్టు ఆదేశాలతో మళ్లీ మొదటికి 143 మంది ఉద్యోగాలకు ఎసరు అంటూ 2018 గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై తీవ్ర ఆక్షేపణ మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పిచ్చారు అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకెళ్తుంది. విశేషం ఏంటంటే భారతదేశ చరిత్రలో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అనడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్ష్యం అవుతూ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ ఎవరైనా పరీక్ష పేపర్లు ఈ డిజిటల్ ప్రాసెస్లో దిద్దితే రైటా, మనుషులు దిద్దితే రైటా? సాధారణంగా డిజిటల్ ప్రాసెస్, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ పరీక్షలు అయినా సరే డిజిటల్ ప్రాసెస్లోనే జరుపుతారు కదా. ఎందుకని? డిజిటల్ ప్రాసెస్ అయితే అందులో ఏ దొంగ మోసాలు ఉండవు, మనవాడని ఎక్కువ వేసుకోవడం, మనవాడు కాదని తక్కువ వేసుకోవడం ఉండదు. అక్కడ చేసింది ప్రభుత్వం అదే డిజిటల్ మూల్యాంకనం. అంటే పేపర్లు మనం రైల్వే బోర్డు కావచ్చు, బ్యాంకుల ఎగ్జామ్స్ కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, ఇవన్నీ చేత్తో రుద్దుతారు ఎక్కడన్నా? లేదు కదా, డిజిటల్లోనే రుద్దుతారు. అది డిజిటల్లో మూల్యాంకనం చేస్తే వద్దు చేత్తో రుద్దమంది, చేత్తో రుద్దారు. ఇప్పుడు అది తప్పు అంటున్నది న్యాయస్థానం. ఎందుకంటే అది 2 సార్లు దిద్దారని తెలిసింది అన్నటువంటిది కొంతమంది పిటిషన్లు వేశారు అన్నటువంటి. 2018లో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేశారు. అది పరీక్షలు నిర్వహించడం ఇదంతా కూడా జగన్ సర్కార్ హయాంలో వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2018 వాళ్ళు 2021లో ఉద్యోగాలు పొందేస్తే 2 ఏళ్ల తర్వాత మీరు ఉద్యోగాలకు పనికిరారు, మీ పేపర్లు సరిగ్గా దిద్దలేదు అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరి తప్పు? డిజిటల్లో మూల్యాంకనం చేస్తే వద్దని చెప్పింది, మళ్ళీ అభ్యర్థులు కొంతమంది వెళ్ళి చేత్తో రుద్దమంటే ఆ చేత్తో రుద్దింది తప్పని మరికొంతమంది వెళ్తే పదే పదే ఇష్యూస్ తీసుకుని దాని చుట్టూతోనే నడిపినటువంటి కథ ఇది. మరి అప్పీలకి వెళ్ళడం అయితే నడుస్తుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు తప్పించి ఏమి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇప్పటికీ మాట్లాడుతూ వస్తుంటే గ్రూప్ 1 ఉద్యోగాలే ఇచ్చారనడానికి సాక్ష్యం ఈ తీర్పు. అంతకుమించి మరేం చెప్పక్కర్లేదు.